రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క మహిమ సమస్త జనులందరూ చూసేలాగున బయలుపరచబడుతుందంట. అంటే ఆయన యొక్క మహిమ మరి కొంతమందికి మాత్రమే పరిమితము కాదు, కానీ సమస్త జనులకు ఆయన దానిని చూపిస్తాడు. కానీ ఆ సమయము వచ్చినప్పుడు అది బయలుపరచబడుతుంది. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూస్తారు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఎలాగును జరుగునని యెహోవా అనగా దేవుడే సెలవిస్తున్నాడంట. మరి దేవుడు చెప్పినప్పుడు ఆ మాట తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆయన అబద్ధ మాటజాలని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన మహిమ బయలుపరచబడే ముందు మరి కొన్ని సంగతులు జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన యొక్క మార్గము సిద్ధపరచడానికి ఆయన యొక్క సేవకులను ఆయన పంపిస్తాడు. అలాగే ఆయన యొక్క వాక్యము సర్వలోకము ప్రకటింపబడటానికి మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ప్రపంచం యొక్క నలుదిశలకు పంపిస్తాడు. సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. అదే విధముగా మొదటివారు కడపటివారు మొదటివారు అవ్వాలి. అదే విధముగా ప్రతి లోయ కూడా ఎత్తు చేయబడాలి. ప్రతి పర్వతము కూడా ప్రతి కొండ కూడా అంచబడాలి. వంకరివి చక్కనిగాను కరుకైనవి సమముగాను ఉండేలాగున చేసి అప్పుడు ఆయన యొక్క మహిమను దేవుడు బయలుపరుస్తాడు. అంటే ఈ లోకంలో ఉండేటువంటి హెచ్చుతగ్గులు, తారతమ్యాలు, లేకపోతే అల్పులు అని లేక ఘనులమని తా భేదములు పెట్టుకొనుచు మనుష్యులు ఏ రీతిగా అయితే మరి వివక్షలు చూపుకుంటూ ఒకరిపైన ఒకరు విద్వేషములు పెంచుకుంటూ ఉన్నారో వాటన్నిటినీ కూడా దేవుడు అణచివేస్తాడు. ఏదైతే అపవాది ప్రేరేపితం చేత మనుషులందరూ కూడా దుష్టత్వం వైపు వెళుతూ ఉన్నారో మరి వారు మారటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. అప్పుడు కూడా జ్ఞానము లేకుండా గనక ప్రవర్తించి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని గనక వ్యర్థంగా వృధా చేసినట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు పాలవలసి ఉంటుంది. మరి యెహోవా యొక్క మహిమ అందరికీ కనబడేటప్పుడు ఎవరైతే ఆయన యొక్క భయభక్తులు కలిగి మరి ఆయన పట్ల యథార్థంగా నడుచుకుంటూ ఆయన మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి ఆయన మహిమ సంతోషకరంగా ఉంటుంది. అలా కాకుండా ఎన్ని మార్లు చెప్పినా, ఎన్ని మార్లు గద్దించినా, ఎన్ని మార్లు పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినా సరే దేవుని వైపు తిరగకుండా ఇంకా కఠిన హృదయులై తమ ఇష్టానుసారము కార్యములు జరిపిస్తూ ఈ లోకానుసారముగా జీవిస్తూ దుష్టుని యొక్క ప్రలోభముల నుంచి బయటకు రావాలనేటువంటి ప్రయత్నము ఏమాత్రము చేయకుండా అదే పాపంలో ఆనందిస్తూ అదే సరైనటువంటి జీవితము, ఇక ఇది తప్ప జీవితము లేదు అనుకొని ఆ వ్యర్థమైనటువంటి జీవితంలో కొనసాగుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన మహిమను చూడటానికి భయపడతారు. అలాంటి వారికి అది ఉగ్రత దినముగా మారుతుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కోసం ఎదురు చూసేవారు నూతనమైనటువంటి బలాన్ని పొందుకోవటమే కాకుండా ఆ బలము చేత యుగయుగములు ఆయన సన్నిధానంలో నిలవబడటానికి సంతోషంగా సిద్ధపడి ఉంటారు. మరి అలాంటి వారు ఆయన యొక్క మహిమను చూసి ఇంకా ఆనందిస్తారు. ఆయన యొక్క రాకడను గూర్చి వారు ఎంతో సంతోషిస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుని యొక్క మహిమ బయలుపరచబడేటువంటి దినములు అతి త్వరలో ఉన్నాయి. కాబట్టి ఆ మహిమ బయలుపరచబడేటప్పుడు సంతోషంతో ఆ యొక్క మహిమను మనము చూద్దామా, లేకపోతే భయపడుతూ మన పాపముల వల్ల ఆ మహిమతో మనల్ని మనము దూరపరుచుకొని నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోదామా? మరి అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన యొక్క ఈ లోక జీవితము శాశ్వతము కాదు, ఇది కొంతకాలము మాత్రమే. శాశ్వతమైనటువంటి జీవితము దేవునితోనే మనం జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఆ జీవితం కోసమే మనము ప్రతి విషయంలోనూ సిద్ధపడుతూ ముందుకు సాగాలి. మరి అలాగ కొనసాగటానికి దేవుడు
దేవుని మహిమను మనము ఆనందంతో సంతోషంతో చూడటానికి ఆ నిత్యత్వంలో ప్రవేశించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలగన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను ఆమేన్.